Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాలిటిక్స్ లో పవన్ ఫ్యూచర్ ప్లాన్ ఇదే. పవన్ కళ్యాణ్ మధ్యలో ఏముంది? ఎప్పటికన్నా సీఎం కావాలని ఉందా లేదా? అలా ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీని ఎందుకు అంతలా భుజాన మోస్తున్నారు? 10 ఏళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉండాలి, తెలుగుదేశం జనసేన బంధం 10 ఏళ్ల పాటు ఉండాలి అని చెబుతున్నారు. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకటే, పవన్ మధ్యలో టార్గెట్ వేరే ఉంది. అది టార్గెట్ 2033. ఎస్, పవన్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జనసేనకు సంబంధించి అతి కీలకమైన నేతలతో కలిసి ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో తన మధ్యలోని మాటలు పంచుకున్నారు. అంతకన్నా కీలకంగా ఓ మాట చెప్పారు. విశ్వసనీయ వర్గాల బోగట్ట ప్రకారం పవన్ తన మధ్యలోని మాటలు ఇలా పంచుకున్నారు. తన టార్గెట్ 2033, అప్పటి వరకు తనతో ఓపికగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు, లేనివాళ్ళు వెళ్ళిపోవచ్చని పవన్ క్లారిటీగా చెప్పేశారు ఆ సమావేశంలో. 2033 నాటికి తాను సీఎం కావాలన్నది తన ప్రణాళిక అని, అంతవరకు 10 మందో 20 మందో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అంతమందితో పార్టీని నడుపుతూ ముందుకు సాగుతానని పవన్ క్లారిటీగా చెప్పారు. బహుశా 2033 నాటికి చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకుంటారని పవన్ భావిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికి చంద్రబాబుకు 85 ఏళ్ళు వస్తాయి. అప్పటికి తెలుగునాట రాజకీయాలను శాసిస్తూ వస్తున్న మీడియా సత్తా కూడా అయిపోతుంది. ఆ మీడియా అండ లేకుండా తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదు. లోకేష్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, 10 ఏళ్ళు పాలనలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరుగుతుంది, అప్పుడు సులువుగా గద్దె ఎక్కవచ్చు. ఇది పవన్ ఆలోచన కావచ్చు. కానీ జగన్ సంగతి ఏంటి? ఒకసారి జగన్ ఓడిపోతే అతగాడిని చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం, అనుకూల మీడియా పూర్తిగా కిందకు దొక్కేసి లేకుండా లేవకుండా చేస్తాయని పవన్ నమ్ముతున్నారని అనుకోవాలి. అందుకే ఆయన తన టార్గెట్ను 2033కు పెట్టుకొని ఉండొచ్చు. అదే తన మనసులోని మాటగా తన కీలక సహచరులకు చెప్పి ఉండొచ్చు. అంతా బాగానే ఉంది, కానీ మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అన్న మాట ఉండనే ఉంది. గతంలో ఎందరో ఇలాంటి దురాలోచనలు చేసినా మధ్యలో ఏదో అనుకోనిది జరిగి ఆ కలలు కళ్ళలైన ఉదంతాలు అనేకమున్నాయి. ఎన్టీఆర్ అనుకున్నారా తనకు వెన్నుపోటు ఉంటుందని? వైఎస్ అనుకున్నారా తాను హెలికాప్టర్ ప్రమాదం బారిన పడతానని? పివి నరసింహారావు అనుకున్నారా రిటైర్ అయినా తనను ప్రధాని పదవి వరిస్తుందని? అందువల్ల పవన్ 10 ఏళ్ల టార్గెట్ పెట్టుకుని అందుకు అడ్డం ఉన్న జగన్ను ముందుగా పక్కకు తొలగించడానికి తెలుగుదేశంతో చేతులు కలిపి ఉండొచ్చు. కానీ తెలుగుదేశాన్ని, దాని వెనుక ఉన్న బలగాలను పవన్ తక్కువ అంచనా వేస్తున్నారు. పవన్ ఎంత తెలివి కలిగిన వారైనా కావచ్చు, కానీ తెలుగుదేశం వెనుక అండగా ఉన్న సామాజిక వర్గాన్ని మాత్రం తక్కువ అంచనా వేస్తున్నారు. అలా వేస్తున్నారు కనుకే ఇలాంటి 10 ఏళ్ల స్కీమ్ పెట్టుకున్నారు. ఇది ముందు పవన్కు బాగా తెలిసి వస్తుంది.